తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావటం లేదని మేదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ప్రశ్నించారు. చినశంకరంపేట మండల కేంద్రంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 48 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వికలాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుంజుకుంటున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు ఒక వరమని, కళ్యాణ లక్ష్మి పథకంతో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రాజు, తహసీల్దార్ మహేందర్ గౌడ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్, సర్పంచులు మీనా రవీందర్, నీరజ్ పవన్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్ బిక్షపతి గౌడ్, పోచయ్య, చైర్మన్లు అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు కరెంట్ కష్టం లేకుండా వేసింది. పక్క రాష్ట్రంతో చూడుకోండి ఎంత కరెంట్ అవస్థ రైతులు. ఇప్పటికీ వాళ్ళ పంటలు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళకి ధర్మాలు వస్తారు. వాళ్ళు కరెంట్ మీద పక్క రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు పరిపాలిస్తారు, వాళ్ళ దగ్గర కరెంటే కట్టలేదు, ఏదే ఇయ్యరు. దేశం మొత్తం పరిపాలించే బీజేపీ దేశంలో ఎన్నో రాష్ట్రాలు పరిపాలిస్తారు, అక్కడ కరెంట్ లేదు, పెన్షన్ లేదు, ఏం లేదు. తెలంగాణ మాత్రం గల్లికోలు గిల్లికోలు ఇస్తున్నట్టు మాట్లాడుతాం బీజేపీ వాళ్ళు. అది ఒకటే ప్రశ్న అడుగుతున్నా, నువ్వు పరిపాలించే రాష్ట్రంలో ఒక అభివృద్ధి పడలేదు. తెలంగాణలో నెంబర్ వన్ ఉంది. తెలంగాణలో మంచినీళ్ళు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం, కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తున్నాం. అంతకుముందు వీళ్ళే కదా పరిపాలించే 70 ఏళ్ళు రాష్ట్రాలు పెట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు పొత్తులు పెట్టుకుని దేశంలో వాళ్ళే, రాష్ట్రంలో వాళ్ళే ఉల్గాపోతే ఒకలాగబోతే గద్దెనెక్కిర్రు. మరి మంచినీళ్ళు ఎందుకు వెళ్ళప్పుడు, కరెంట్ ఎందుకు వెళ్ళి మరప్పుడు, కళ్యాణ లక్ష్మి పథకం ఎందుకు పెట్టి 1 రూపాయి చేత పెట్టి నాటుడు పెళ్లి చేస్తే. ఈ రోజు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే గౌరవ కేసీఆర్ గారు ఒక మేనమామలైతే 100,000 రూపాయలు పంపిస్తుండ్రు. మనం పెళ్లి చేసినప్పుడే పెట్టుకుంటున్నాం, సార్ పథకం వస్తుంది, కేసీఆర్ పంపిస్తారు. నా బిడ్డ 18 ఏళ్ళు పెళ్లి చేస్తాను, అంతకుముందు 10 ఏళ్ళకు 12 ఏళ్ళకు చేయదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక రోజు అటు కూడా చేస్తారు. 18 ఏళ్ళు నిండినంతనే అమ్మాయి పెళ్లి చేస్తున్నారు. చెట్లు పెట్టినాం, చెట్లు పెడితే ఏమొస్తాము మాకు, చెట్లు పెడితే ఏమొస్తుంది, గాలి వాతావరణం మంచిగా, పిల్లల భవిష్యత్తు మంచి ఉంటుంది, ఆకుపచ్చ తెలంగాణ వస్తుంది. ప్రభుత్వానికి ఏమొస్తుంది, చెట్లు పెడితే మన తాతలు పెట్టుకుంటే మనం బతుకుతున్నాం, మనం పెడితే మన పిల్లలు బతుకుతారు. ప్రభుత్వం ఆలోచన వేస్తుంది, కేసీఆర్ గారు అట్లాంటి ఆలోచన వేస్తున్నారు. చెట్లు మంచి రోడ్ పడి చెట్లు పెట్టించి జర పచ్చగా చేస్తే కలుషితమైన వాతావరణం ఉండదు, ఆకుపచ్చ తెలంగాణ వస్తుంది, ఆరోగ్యం మంచి.